న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయము ఏహోదో మరణమైన తరువాత ఇస్రాయేలీలు ఇంకను ఏహోవ దృష్టికి దోషులైరు గనుక ఏహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను అతని సేనాధిపతి అన్యుల హరో చేతులో నివసించిన సీసేరా అతనికి తొమ్మిది వందల ఇనుప రథములుండెను అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలీలు ఏహోకు మొర్రపెట్టిరి ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దిబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను ఆమె ఎఫ్రాహియుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు తీర్పు చేయుటకై ఇస్రాయేలీలు ఆమె వద్దకు వచ్చిచుండిరి ఆమె నఫ్తాలీ కెదేశులో నుండి అభినోయాము కుమారుడైన బారాకును నంపించి అతనితో ఇట్ల నేను నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలు నీళ్లలోను పదివేల మంది మనుష్యులను తాబోరు కొండయద్దుకు రప్పించుము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇస్రాయేలీల దేవుడైన ఏహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు ఏహో ఒక స్త్రీ చేతికి సీసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాను బారాకు జబూలునీయులను నఫ్తాలీయులను కేదేశునకు పిలిపించినప్పుడు పదివేల మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి దెబోరాయు అతనితో కూడా పోయాను అంతకులోగా కయీనీయుడైన హెబేరు మామ మామయైన హోబాబు సంతతి వారైన కయ్యనీయుల నుండి వేరుపడి కేదేశునద్దనున్న జయ నన్నీములోని మస్తకీ వృక్షమునొద్ద తన గొడారమును వేసుకుని ఉండెను అభినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయెనని శ్రీసేరాకు తెలుపుబడినప్పుడు సీసెర తన రథములన్నిటినీ తన తొమ్మిది వందల ఇనుప రథములను అన్యుల హరోసేతు నుండి వాగు వరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా లెమ్ము ఏహోవా సీసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే ఏహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చెను బారాకు వారిని హతము చేయునట్లు ఏహోవా సీసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసేర తన రథము దిగి కాలినడకను పారిపోయేను బారాకు ఆ రథములను శానను అన్యుల హరోషేతు వరకు తరుమగా శ్రీసేర యొక్క సర్వ శేనయు కత్తివాత కూలెను ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఆసోరు రాజైన యాబీనుకును కయనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సీసేర కాలినడకను కయ్యి హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను అప్పుడు యాయేలు సీసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి నా ఏలినవాడ నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చను ఆమె గొంగళితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను ఆమె ఒక పాలబొడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ నున్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడును లేడని చెప్పవలేనెను పెమ్మట హెబేరు భార్య అయిన యాయేలు గుడారపు మీకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చాను బారాకు సీసేరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొనవచ్చి వచ్చి రమ్ము నీవు వెదగుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసేరా చచ్చిపడి ఉండెను ఆ మేకు అతని కనతలలో నుండెను ఆ దినమున దేవుడు ఇస్రాయేలీల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇస్రాయేలీల చెయ్యి రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చాను